అందరికీ నమస్కారం. మా పేరు జై చంద్రశేఖర్, జెడ్పిహెచ్ఎస్ సిద్ధన్నపేట, నంగూరు మండలం. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే రక్తపీడనం. రక్తపీడనాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ ప్రెషర్ అని కూడా పిలుస్తారు. వాస్తవానికి రక్తం ఏంటంటే కర్ణికల నుంచి జఠరికలకు, తర్వాత జఠరికల నుండి దమర్లకు, శరీర భాగాలకు ప్రవహిస్తుందని మనందరికీ తెలుసు. ఈ విధంగా రక్తం రక్తనాళాల గుండా ప్రవహించేటప్పుడు ఒత్తిడిని కలిగజేస్తుంది. దీన్ని ఏమని పిలుస్తారంటే రక్తపీడనం అని పిలుస్తారు. సాధారణంగా సాధారణ మానవుని అంటే ఆరోగ్యంగా ఉన్న మానవుడి యొక్క రక్తపీడనం ఎంత ఉంటుందంటే 120/80 mmHg ఉంటుంది. దీని లోపల 120 సిస్టోలిక్ పీడనం అని, 80 డయాస్టోలిక్ పీడనం అని పిలుస్తారు. రక్తం జఠరికల గుండా ప్రవహించేటప్పుడు జఠరికలు సంకోచించినప్పుడు పీడనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది 120 ఉంటుంది. తర్వాత జఠరికలు యథాస్థానానికి వచ్చినప్పుడు రక్తపీడనం తక్కువగా ఉంటుంది కాబట్టి 80 ఉంటుంది. ఏంటంటే ఈ రక్తపీడనాన్ని స్పిగ్మో మానోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. రక్తపీడనం కనుక 120/80 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే హైపర్ టెన్షన్, అధిక రక్తపీడనం అని పిలుస్తారు. 120/80 కన్నా రక్తపీడనం కనుక తక్కువగా ఉంటే హైపోటెన్షన్ లేదా లో బీపీ అని పిలుస్తారు. వాస్తవానికి ఈ రక్తపీడనం అనేది ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. నడవడం, పరిగెత్తడం, విశ్రాంతి సమయాల్లో వేరువేరుగా ఉంటుంది. తర్వాత ఆహార అలవాట్లను బట్టి కూడా ఈ రక్తపీడనం అనేది మారుతూ ఉంటుంది. ఈ రక్తపీడనాన్ని మనము నియంత్రణలో ఉంచుకోవాలంటే ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలను అలవాటు చేసుకోకుండా ఉండాలి. అదేవిధంగా ప్రతిరోజు వ్యాయామం, పౌష్టిక ఆహారం అంటే మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఈ రక్తపీడనాన్ని మనము నియంత్రణ చేసుకోవచ్చు. ఈ రక్తపీడనం టాపిక్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే రక్తపీడనం అంటే ఏమిటి, సాధారణ మానవుని యొక్క రక్తపీడనం ఎంత ఉంటుంది, రక్తపీడనాన్ని కొలిచే సాధనం పేరేమిటి, హైపర్ టెన్షన్ మరియు హైపోటెన్షన్ అంటే ఏమిటి, 120/80 లో 120 ఏమని పిలుస్తారు, 80 నంబర్ను ఏమని